మొదట్లో యుద్ధాలను బాణాలతో కత్తులతో బల్లాలతో చేసేవారు. 500 సంవత్సరాల క్రితం నుంచి తుపాకులు ఫిరంగులను ఉపయోగించడం మొదలుపెట్టారు. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ అనేక రకాల కొత్త ఆయుధాలు వచ్చాయి. 2వ ప్రపంచ యుద్ధంలో ట్యాంకులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను ఉపయోగించారు. వీటి సామర్థ్యం ఎంత విధ్వంసకరంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే భవిష్యత్తులో రాబోయే ఆయుధాలు వీటికంటే అనేక రెట్లు శక్తివంతంగా ఉండబోతున్నాయి. భవిష్యత్తులో గనక 3వ ప్రపంచ యుద్ధమే ముంచుకొస్తే ఈ ఆయుధాలు ముఖ్య పాత్ర పోషించబోతున్నాయి. ఆ ఆయుధాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్తా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, వీటిని లేజర్ వెపన్స్ అని కూడా అంటారు. ఇవి ఎనర్జీని లేజర్ భీముల రూపంలోకి మార్చి లక్ష్యం మీద దాడి చేస్తుంది. ఇది మనుషుల మీద, మిలిటరీ వాహనాల మీద, యుద్ధ విమానాల మీద, మిసైల్ మీద దాడి చేసి అంతం చేయగలదు. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు జరుపుతున్నాయి. మన ఇండియా కూడా ఆ దేశాల్లో ఒకటి. అమెరికా, రష్యా, చైనా, యూకే దేశాలు కూడా ఈ లేజర్ వెపన్స్ తయారీలో పోటీ పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా వీటిపై ప్రయోగాలు జరుగుతున్నా ఇవి ఇంకా వాడుకలోకి రాలేదు. వీటి తయారీ అనేక సవాళ్లతో కూడుకుంది. వీటిని ప్రెజెంట్ వాడుతున్న తుపాకుల కన్నా శక్తివంతంగా, ప్రభావవంతంగా మరియు తక్కువ ధరకే తయారు చేయవచ్చు. ఎన్నాళ్ళు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ టెక్నాలజీ మరికొన్నాళ్ళు వాడుకలోకి రాబోతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో డజన్ల కొద్ది, ఒక్కోసారి 100ల కొద్ది యుద్ధ విమానాలు శత్రుస్థావరాల మీద బాంబులు వేసి పెను విధ్వంసం సృష్టించేవి. ఈ స్వామ్ డ్రోన్స్ కూడా అలాంటివే. కాకపోతే ఈ విమానాల కన్నా సైజులో చాలా చిన్నవి. పైగా విమానాలు తమ పని పూర్తయ్యాక వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ స్వామ్ డ్రోన్స్ మాత్రం తమని తామే ఆయుధాలుగా మార్చుకుని శత్రువుల మీద దాడి చేస్తాయి. వీటిని కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థావరాల నుంచే ఆపరేట్ చేయవచ్చు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తాయి. వీటిలో ప్రమాదకర ఎక్స్ప్లోజివ్స్ అమర్చి ఉంటాయి. ఇవి ఒక మిడతల దండులా భారీ స్థాయిలో శత్రువుల మీద దాడి చేసి పెను విధ్వంసాన్ని సృష్టించగలవు. సైజులో చిన్నగా మరియు వేగంగా ఉండడంతో వీటిని కోల్చడం చాలా కష్టం. వీటినే గనక వేలల్లో తయారు చేసి శత్రువుల మీద వదిలితే భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయని సైనికాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి భయంకరమైన ఆయుధాలు ఉగ్రవాదులకు చిక్కితే వారి వీటితో ప్యాసింజర్ విమానాలను కోల్చడం, భారీ జనాభా ఉండే నగరాల మీద కూడా ఉపయోగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా మానవుడు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్నాడు. ఇప్పుడు అంతరిక్షంలో కూడా ఆయుధ పోటీ మొదలు కాబోతుంది. భవిష్యత్తులో స్పేస్ వెపన్స్ సైనికంగా పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇవి అంతరిక్షంలో 1,00,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ శత్రువుల శాటిలైట్స్పై దాడి చేస్తాయి. ఆ ప్రాంతం గుండా వెళ్లే న్యూక్లియర్ మిసైల్స్ను సైతం ఇవి మార్గ మధ్యంలోనే నిర్వీర్యం చేసేస్తాయి. ఏ దేశానికి సంబంధించిన కొన్ని శాటిలైట్స్నైనా వీటి ద్వారా పనిచేయకుండా చేస్తే ఆ దేశానికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గాలిలోని విమానాలు నావిగేషన్ లేక భూమి మీద పడిపోతాయి. టీవీలు, ఇంటర్నెట్ షట్ డౌన్ అయిపోతాయి. ఆ దేశం సంపూర్ణంగా బ్లాక్అవుట్ అయిపోతుంది. ఈ విధంగా మనిషికి కాంటాక్ట్ లేకుండానే ఏ దేశానికైనా మెడలు ఉంచవచ్చు. అందుకే అమెరికా 2023 కల్లా ఇలాంటి ఆయుధాల మీద ప్రయోగాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 3వ ప్రపంచ యుద్ధంలో ఈ ఆయుధం అత్యంత ప్రమాదకర ఆయుధంగా మారే అవకాశం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్న సూపర్సానిక్ మిసైల్స్ పెద్ద వింత అనుకుంటే ఈ హైపర్సానిక్ మిసైల్స్ వాటికంటే పెద్ద వింత. శబ్ద వేగం కంటే 5 రెట్లు, అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని హైపర్సానిక్ వెహికల్స్ అంటారు. ప్రస్తుతం 2 రకాల హైపర్సానిక్ ఆయుధాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి హైపర్సానిక్ మిసైల్స్ మరియు హైపర్సానిక్ విమానాలు. హైపర్సానిక్ విమానాలు ఇప్పుడెప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. హైపర్సానిక్ మిసైల్స్ మీద ఇప్పటికే అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. హైపర్సానిక్ రేసులో ఇండియా, అమెరికా, రష్యాలతో పోటీ పడుతుంది. 2020లో DRDO HSTDV హైపర్సానిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అనే టెస్ట్ చేసింది. HSTDV సౌండ్ స్పీడ్ కన్నా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించిందని DRDO ప్రకటించింది. ఈ ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన 4వ దేశంగా ఇండియా రికార్డ్ సృష్టించింది. భవిష్యత్తులో బ్రహ్మోస్టు, సౌర్య వంటి హైపర్సానిక్ మిసైల్ అభివృద్ధికి HSTDVని టెస్ట్ బెడ్గా ఇండియా ఉపయోగించుకోబోతుంది. ప్రత్యర్థుల మిసైల్ వస్తుందని తెలుసుకుని ప్రతిస్పందించేలోపే ఇది లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. హైపర్సానిక్ మిసైల్స్ కొద్ది గంటల్లోనే ఈ ప్రపంచంలోని ఏ ప్రాంతానైనా, ఏ లక్ష్యాన్నైనా అడ్డ లేకుండా ఛేదించగలవు.
స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం ఈ ప్రపంచంలో 9 దేశాలు అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ 9 దేశాల దగ్గర 14,465 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,000 అణ్వాయుధాలు ఇప్పటికిప్పుడు లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయట. ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా, అమెరికా దేశాలు ఏటేటా తమ అణ్వాయుధ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయి. ఒక అణుబాంబు ఒక మొత్తం మహానగరాన్ని ధ్వంసం చేయగలదు, కోట్ల మంది ప్రాణాలను తీయగలదు, ఆ ప్రాంతం యొక్క సంపూర్ణ పర్యావరణాన్ని నాశనం చేయగలదు. ఏది ఏమైనా ఏ దేశమైనా అణుబాంబును చివరి అస్త్రంగానే ఉపయోగించాలి. నిజానికి అసలు ఉపయోగించకూడదు. దాని తీవ్రత ఎంత శక్తివంతంగా ఉంటుందో మనం 2వ ప్రపంచ యుద్ధంలో చూసాం. అందుకే ఇండియా ప్రపంచంలో ఉన్న అన్ని న్యూక్లియర్ వెపన్స్ను డిస్మాంటిల్ చేయాలని యునైటెడ్ నేషన్స్లో పోరాటం చేస్తుంది. అణ్వాయుధం మనిషి చేత తయారు చేయబడిన అత్యంత విధ్వంసకర ఆయుధం. దేశానికి సంబంధించిన సైనికపరమైన, ఆర్థికపరమైన ముఖ్యమైన డేటాను హ్యాకింగ్ ద్వారా సేకరించడం, ప్రివెన్షన్ లేని కంప్యూటర్ వైరస్లను, మాల్వేర్లను సృష్టించే పక్క దేశాల మీద కుదిరి కోలుకోలేని నష్టాన్ని సృష్టించడం, ప్రజల వ్యక్తిగత డేటాను దొంగలించడం, సమాచారాన్ని తప్పుదోవ పట్టించడం, స్టాక్ మార్కెట్లను కూలగొట్టి దేశాల ఆర్థిక వ్యవస్థను పడగొట్టడం ఇందులోకి వస్తాయి. అనేక సంవత్సరాలుగా చైనీస్ హ్యాకర్స్ అమెరికన్ మరియు రష్యన్ ఆయుధాల టెక్నాలజీని హ్యాకింగ్ ద్వారా దొంగలించారు. ఇప్పటికీ దొంగలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చైనా ఏ రీసెర్చ్ లేకుండా ఇంత తొందరగా అనేక అడ్వాన్స్డ్ ఆయుధాలను తయారు చేస్తుందంటే అది చైనీస్ హ్యాకర్స్ మహిమే. చైనీస్ హ్యాకర్స్ ఇండియా మీద, ఇండియాలోని డిఫెన్స్ కంపెనీల మీద కూడా హ్యాకింగ్తో దాడి చేస్తున్నారు. ఇండియా కౌంటర్ ఎస్పనాజ్ చర్యలతో చైనీస్ హ్యాకర్స్ను అడ్డుకుంటుంది. భవిష్యత్తులో ఈ హ్యాకింగ్లో అనేక కొత్త మార్పులు వచ్చి మరింత ప్రమాదకరంగా మారబోతుంది. ఒక వ్యక్తిని, ఒక సమూహాన్ని, లేక ఒక మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి బయో వెపన్స్ను ఉపయోగిస్తారు. యుద్ధాలలో ఒకవైపు నార్మల్గా ఫైట్ చేస్తూనే బయో వెపన్స్ను ఉపయోగించి శత్రు దేశంలో అల్లకల్లోలను సృష్టించవచ్చు. ఈ జీవాయుధాలు భారీ స్థాయిలో సామాన్య పౌరుల మరణానికి దారితీస్తాయి. ఒక వైరస్ని దాని అసలు స్వభావాన్ని మార్చి 10 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపించేలా, 100 రెట్లు ఎక్కువ మరణాలు సంభవించేలా చేయొచ్చు. అమెరికా, రష్యా, చైనా దేశాలు అత్యంత ప్రమాదకర జీవాయుధాలను తయారు చేసి పెట్టుకున్నాయి. 2015లో కొంతమంది చైనీస్ మిలిటరీ అధికారులు 3వ ప్రపంచ యుద్ధంలో శత్రువులను ఓడించడానికి జీవాయుధాలను వాడడంపై చర్చించుకున్నారని ఈ మధ్యనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ జీవాయుధాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. 1వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిటీ జీవాయుధాలను నిషేధించింది. కానీ సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ జీవాయుధాల మీద ఉన్న ఆంక్షలను చైనా లాంటి దేశాలు పాటించవని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఏ యుద్ధమైనా మనిషికి కీడు తప్ప మేలు చేయదు. 3వ ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అదే మానవాళి చేసే చివరి యుద్ధంగా మిగిలిపోతుందని స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి యుద్ధాలు జరగకుండా ఈ ప్రపంచంలో శాంతి, సోదరభావం విలిసిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఆదరణ అందివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.